విశాఖలో ఓ ఆడియో కలకలం రేపుతోంది. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్ ఆకస్మిక బదిలీ వెనుక ఉన్నతాధికారి కుట్ర దాగి ఉందని ఆడియోలో స్పష్టమవుతోంది. తాను పంపిన లేఅవుట్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంపై రిజిస్ట్రేషన్ శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తారకేష్ ను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేసినట్లు తెలుస్తోంది. And you can fool anybody and put it on. Stop talking! Stop talking and chiptuna. Ardhamainda? Nuvvu em cheppina naaku enbadu atla. Enduku enbadu atla cheppana? Because what you are is ringing loudly in my ear. English avvadu anukunta kada? Manu parikshalo English subject rasa kada? I cannot hear what you say because what you bloody useless fellow is ringing loudly in my ear. And I told you, this is n number of complaints. So, this is only one thing. And you yourself are not consistent. In this particular case, you know, what is the call? Just now, sir. What is it? But this phone call, or you know, four months just now. Sir, I am just so tell you, while the month, or any problem, just now. Hello, Inda. Sir, month, sir. No, I am the wall. Sorry. Amara. మధురవాడలోని ఎస్కేఎంఎల్ లేఅవుట్ లో 28 ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్స్ చేయాలంటూ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్ పై ఐజీ రవికుమార్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. 28 ప్లాట్లు ఒక్కో ప్లాట్ 300 గజాలు కాగా ఒక్కో ప్లాట్ మార్కెట్ విలువ 2 కోట్లు ఉంటుంది. తప్పుడు జీపీతో ఉన్నందున రిజిస్ట్రేషన్ కుదరదని రిజిస్ట్రార్ తారకేష్ ఫైల్ వెనక్కి పంపారు. తాను రికమెండ్ చేసిన ఫైల్ ను వెనక్కి పంపడంపై ఐజీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రి ఫోన్ చేసి బండబూతులు తిట్టారు. అర్ధరాత్రి కోపంతో సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పూర్తి ఆధారాలతో ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు తారకేష్ సిద్ధమవుతున్నారు. అర్థమైందా? నువ్వేం చెప్పినా నాకు వినబడట్లా. ఎందుకు వినబడట్లేదు చెప్పనా? బికాజ్ వాట్ యూ ఆర్ ఈజ్ రింగింగ్ లౌడ్లీ ఇన్ మై ఇయర్. ఇంగ్లీష్ అర్థవద్దు అనుకుంటా కదా, మన పరీక్షలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాశా కదా. ఐ కెనాట్ హియర్ వాట్ యూ సే బికాజ్ వాట్ యూ బ్లడీ యూజ్లెస్ ఫెలో ఈజ్ రింగింగ్ లౌడ్లీ ఇన్ మై ఇయర్. అండ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్. లో ఇది కేవలం ఒకటి. And you yourself are not consistent in this particular case. You know, 10 రకాలు చెప్తున్నాను సార్. ఉదయం నుంచి ఇప్పటికి ఈ ఫోన్ కాల్ లో 3-4 మాటలు చెప్తున్నావు సార్. నాకు ఏం చేస్తావు తెలియదు. వాళ్ళకి పిలిచి మాట్లాడి ఏంటి ప్రాబ్లమ్ అని చెప్తున్నావు. అర్థమైందా? పిలిచి అంటారు అంటే వాళ్ళు రాలేదు. ఐ యామ్ నాట్ ఫూల్ టు బి